యేసుని ప్రేమ ప్రేమైన వాళ్ళరా, అందరు బాగున్నారు కదా? మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆత్మీయతలో అన్ని విషయాలు కూడా వర్ధిల్లుదురు గాక. గాడ్ బ్లెస్ యు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 55వ కీర్తన 22-23 వచనాలను ధ్యానం చేద్దాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవా, నాశన కోపంలో నీ వారిని పడవేయదు. రక్తాపరాధములను వంచకులను సగము కాలమైన బ్రతకదు. నేనైతే నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిషుద్ధుడ మా తండ్రి, మరొకసారి నీ దాసుడిని మరుగు చేసి నోటికి మాటలు అందించి మీరే మాట్లాడండి. నీ వాక్యం ద్వారా అనేక మందికి సేద తీర్చండి, కృపదాయి చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. భక్తుడైన దావీదు ఇక్కడ అంటున్నాడు, నీ భారము యెహోవా మీదే మోపము. ఈ మాట మనం చాలాసార్లు బైబిల్లో చూస్తాం. మన ఆధారము దేవుడే, మన భారమును మోసేది కూడా దేవుడే, మన కేడము, మన ఆశ్రయ దుర్గము, మన బలము అన్నీ దేవుడే అని మనం నమ్మినప్పుడు తప్పకుండా మనకుండే బాధ భారము అంతా కూడా దేవుని మీదే మోపగలుగుతాం కదండి. ఆయన అంటాడు, మన చింతన ఆయన చూసే దేవుడట. మన భారం ఏమైతే మోస్తున్నామో అది చూచే దేవుడు. కాబట్టి మీ భారాన్ని మీరు మోయవద్దు, మీ చింత మీ మీద వేసుకోవద్దు, నా మీద మోపండి అని చెప్పిన ఒకే ఒక దేవుడు యేసు ప్రభువా. ప్రియమైన వాళ్ళారా, మన భారం మనం మోసుకోలేమండి. మన భారాన్ని మన శాపాన్ని కూడా మోసిన వాడు ఆయనే, మోయగలిగిన వాడు కూడా ఆయనే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీకు ఏ భారం ఉన్నా, ఏ చింత ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఎలాంటి బాధలున్నా సరే ప్రభుతో చెప్పుకో. నీ భారం అంతా పోతున్నాయి. ఆయన మోస్తాడు, ఆయన నీ భారాన్ని తీసివేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రతి క్రైస్తవుడు దేవుని మీద ఆధారపడాలి. మనకు దేవుడు ఉన్నాడు కదండి. మన మహోన్నతుని చాటున నివసించే ప్రజలు, మన దేవుడు సర్వశక్తిమంతుడని 91వ కీర్తనలో చక్కగా వ్రాయబడ్డాది. ప్రియమైన వాళ్ళారా చూడండి, ఆయనే నిన్ను ఆదుకున్నాను. దేవుడే ఆదుకుంటాడు, ఇంకెవరు ఆదుకోలే. ఏదైనా కొంత సహాయం మనుషులు చేయొచ్చు, చేస్తారు కూడా, కానీ మనల్ని ఆదుకునేవాడు, కాపాడేవాడు, రక్షించేవాడు, మనల్ని భద్రపరిచేవాడు, మనల్ని సంరక్షించేవాడు, పోషించేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి అటువంటి దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని మాట తప్ప మనిషి స్వరం కాదు. మనిషి స్వరం నిన్ను భయపెడుతుందేమో గాని దేవుని స్వరము నీలో ఉన్న భయాన్ని తీసివేసి అభయం ఇస్తుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడే ఆదుకునేవాడు. ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీతిమంతులనట ఆయన కదలనీయడు. నిజమే, ఎవరైతే దేవుని వాక్యమును నమ్ముతారో వారే నీతిమంతులు. దేవుణ్ణి విశ్వసిస్తారో, దేవుణ్ణి నమ్ముతారో వాళ్లే నీతిమంతులని దేవుని వాక్యము చెప్తుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. స్వతహాగా మనం నీతిమంతులం కాదని నేను ఎన్నోసార్లు వాక్యంలో చెప్పాను. కాబట్టి మనకు వచ్చిన నీతి దేవుని నీతి. ఈ నీతిమంతులను దేవుడట ఎన్నడూ కదలనీయడు. నువ్వు కదిలిపోయే వ్యక్తివి కాదు, స్థిరపడే వ్యక్తివి. స్థిరంగా నీలో ఎదుగుదలను దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని నమ్మటువంటి మనం నీతిమంతులం అయ్యాం. నీతిమంతులను ఆయన స్థిరపరిచే దేవుడు, కదలనీయడు. నువ్వు కదిలిపోయే వ్యక్తి కాదు, ఏ శోధనలు వచ్చినా నువ్వు కూలిపోవు, పడిపోవు, ఎక్కడికి పారిపోవు, లేకపోతే ఉరితాడు ఎక్కడుందా అని నువ్వు ఎదుక్కోవు. కాబట్టి నీతిమంతులను దేవుడు కాపాడుతూ ఆదుకుంటూ వారిని కదలనీయకుండా స్థాపించే దేవుడని దేవుని వాక్యము చెప్తుంది. దేవా, నాశన కూపంలో నీ వారిని పడవేయదు,
రక్తాపరాధులను వంచకులను సగమ కాలమైన బ్రతకరు. చూడండి, రక్తాపరాధులు, నరహత్యలు చేసేవారు, దొంగలు, వ్యభిచారులు, ఏండి దేవుడు ఉద్దన్న పనులు చేసి నేరగాళ్ళు అయిపోయిన వాళ్ళందరూ కూడా సగం కాలంలోనే చనిపోతారట. వారికి ఉండే ఆయుష్ని సగమే చేసుకుంటారు వాళ్ళు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీ ద్వారానే వాడు చచ్చిపోతాడు. ప్రేమిన వారా, అసత్యంలో ఉన్నవాడు అసత్యమే వాళ్ళని చంపేస్తుంది. కాబట్టి నీతితో, న్యాయంతో, సత్యంతో, ఆ సత్యమైన దేవునితో మనం సహవాసం చేస్తే మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేసి దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చి నడిపిస్తాడు. శాశ్వత కాలము దేవుని రాజ్యంలో ఉండేటట్లుగా మనల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని నమ్ముటం వల్ల ఇహలోక పరంగాను పరలోక పరంగాను కూడా మనం ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం, నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. ఆ ప్రభువుతోనే నిత్యము మనము సదాకాలం ఉండగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఇది సత్యం అండి. లోకం కోసం ఆశపడకండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో మనము కూడా శాశ్వతం కాదు. నిత్యము ఉండవలసింది దేవునితో, దేవుని రాజ్యంలో. దాన్ని కోరుకుందాం, ఆ నిత్య జీవాన్ని ఇచ్చే ఆ దేవుణ్ణి నమ్ముదాం. ఇక్కడ అంటున్నాడు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మిక, దేవుని మీద నమ్మకము లేని వాళ్ళు, దేవుని మీద నమ్మకము లేని వాళ్ళు సగం కాలమే వారు బ్రతుకుతారట. అన్యాయముతోనూ అవినీతితోనూ అక్రమముతోనూ అసత్యముతోనూ సహవాసం చేసి ఈ లోకములో లోకాశలను ఎండి ఇష్టపడి లోకాశంలోనే గతించిపోతారు. కానీ ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నేనైతే నీ అందు నమ్మిక ఉంచాను. ఎంత మంచి వాళ్ళండి. ప్రిమైన వాళ్ళరా, దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మండి. కొద్దిగా నమ్మారేమో, కొద్దిగానే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నారేమో, లేదు, సంపూర్ణంగా నమ్మండి. సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. దేవుడే మనల్ని ఆదుకుంటాడు, మనల్ని పోషిస్తాడు, నడిపిస్తాడు, సంరక్షిస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా తండ్రి, మరొకసారి నీ వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడారు. ఈ సత్యమైన వాక్యంను గ్రహించే శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసునామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమే. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా ఎం జైసన్ని దేవుడు దీవించి మంచి ఆరోగ్యమును, తగిన జ్ఞానాన్ని దేవుడిచ్చును గాక, చదువులో కూడా మంచి ఆసక్తినిచ్చి చక్కగా చదువుకును గాక. హ్యాపీ బర్త్డే టు యూ జైసన్. గాడ్ బ్లెస్ యూ. సనిద పమ గ మగరి సరీ.